ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పామర్ నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి చదువులు చదువుకుంటా ఉన్న నా చిట్టి చెల్లెళ్లకు నా చిట్టి తమ్ముళ్లకు అందరికీ కూడా ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం, తన పిల్లల చదువుల కోసమని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం, అంటే ఇన్కమ్ లిమిట్స్ను పెంచాం. గతంలో 1,00,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన ఇన్కమ్ లిమిట్ను ఎస్సీలకైతే 2,00,000 దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను మిగతా వాళ్ళకైతే 1,00,000 దాకే పరిమితమై ఉన్న ఈ ఇన్కమ్ లిమిట్ను మనం వచ్చిన తర్వాత ఏకంగా 2,50,000 దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాలా అలా తీసుకువచ్చి ఈరోజు 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ద్వారా ఈరోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాము, ఇంతకన్నా ఇక ఎక్కువ మేము కట్టము, ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు మీరు అమ్ముకోండి, మీ చావు మీరు చావండి అనే విధానానికి కూడా పూర్తిగా స్వస్తి పలుకుతూ తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా ఇబ్బందులనే రాకుండా ఆ పిల్లలకు అయ్యే పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని కూడా భుజస్కంధాల మీద వేసుకున్నాం. పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఫీజులు ఇస్తూ ఆ తల్లుల చేతనే కాలేజీల్లో ఫీజులు కట్టించే ఒక గొప్ప సాంప్రదాయానికి కూడా నాంది పలికాం. ఇలా పిల్లలకు ఫీజులు కట్టించే పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఉట్టి ఫీజులే సరిపోవు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు ఆ ప్రతి బాబుకు ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు నవంబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది, ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఇక విద్యార్థులందరికీ ప్రతి విద్యా సంవత్సరం అంటే జూలై నుంచి జూన్ దాకా ఉండే ప్రతి విద్యా సంవత్సరంలో ఆ ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనూ ఆ ప్రతి విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు ఈ ఏప్రిల్లో అంటే రేపు నెల ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1,100 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మనందరి ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన అనే ఈ 2 పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి, ఆ పిల్లలకు మంచి జరగాలి, ఆ కుటుంబాలకు మంచి జరగాలి అని ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం. ఈరోజు ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం, ఎప్పుడూ చూడని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాల మీద ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే అక్షరాల 73 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.